వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వరల్డ్ వార్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి హిందీలో డబ్బుడు, తమిళ మూవీ హిందీలో డబ్బుడు. అయితే రివ్యూ వచ్చేది మా తెలుగు చెప్తున్నాం. లాస్ట్ వరల్డ్ వార్ మూవీ ఏంటంటే, ఇక ఫస్ట్ ఆఫ్ మొత్తం పాలిటిక్స్ నడుస్తుంది, చెన్నై తమిళ పాలిటిక్స్. అక్కడ ఒక వాళ్ళ ఫాదర్ సీఎం ఉంటాడు, అయితే వాళ్ళ కూతురు ఉంటుంది, ప్లస్ వాళ్ళ కొడుకు, ముగ్గురు పాలిటిక్స్లో ఉంటారు. అయితే ఇక్కడ హీరో వచ్చేసి ఇక నాజర్ కూతురిని లవ్ చేస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా పాలిటిక్స్ నడుస్తుంది, ఇంకా అపోనెంట్ ప్లస్ అక్కడ పాలిటిక్స్లో కొన్ని గొడవలు కావడం అలా ఉంటుంది. మళ్ళీ మిలిటరీ వాళ్ళు రావడం అలా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చే వరకు ఇంకా శ్రీలంక నుంచి ఒక రిపబ్లికన్స్ వస్తారు. రిపబ్లికన్స్ అక్కడ శ్రీలంక వాళ్ళు, మళ్ళీ చైనా వాళ్ళు వస్తారు. చైనా వాళ్ళు రావడం, వాళ్ళు వచ్చేసి ఇక్కడ తమిళ్ చెన్నైని ఆక్రమించడం అలా ఉంటుంది. చెన్నైకి అంతా వాళ్ళ సైనికుల్ని దింపడం, శ్రీలంక సైనికులు చైనా టైం రిపబ్లికన్ ఆర్మీ అనేది వస్తుంది. అయితే ఇంకా వాళ్ళు చెన్నైని ఆక్రమిస్తే వీళ్ళందరూ వాళ్ళని ఎట్లా ఎదుర్కొన్నారు అనేది మూవీ స్టోరీ. హీరో ప్లస్ నాజర్ ఫ్యామిలీ ప్లస్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు, ఆర్మీ వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఎట్లా రిటర్న్ పంపారు, ఎట్లా ఎదుర్కొన్నారు ఏంటి ఆర్మీ, రిపబ్లికన్ ఆర్మీని, అది బాగుంటుంది క్లైమాక్స్. వాళ్ళని ఎదుర్కొనే సీను ప్లస్ ఇక్కడ బాంబ్స్ ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి, గన్ ఫైటింగ్స్ ఫైట్స్ బాగుంటాయి. డైరెక్షన్ అయితే బాగా చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. హీరో అయితే ప్లాన్ లాస్ట్ బాగా చేస్తాడు వాళ్ళందరినీ, ఆ మిలిటరీ వాళ్ళని తరిమేయడానికి. అది మూవీలో చూడండి, మూవీలో బాగుంటుంది వాళ్ళని ఎలా ప్లాన్ చేశారు ఆ మిలిటరీ వాళ్ళని రిటర్న్ అందరిని చంపేయడానికి. ఓకే, మూవీకి వచ్చేసి 1 రేటింగ్ 4 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.